జర్నీని 2.5 మంత్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా వచ్చాం. ఈ మూవీ కోసం మేము చాలా కష్టపడ్డాం. ఈ మూవీ మేము చూసి నచ్చింది కాబట్టి ప్రొడ్యూస్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇది మా ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీయే విజయ్ అంటోని సార్తో తీయడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా బాగుంది. ఆల్ సెంటర్స్ కలెక్షన్స్ బాగున్నాయి. రెండో వారం కూడా ఎక్కువ సెంటర్లో నడుస్తుంది. థ్యాంక్ యూ. రోషగాడు తెలుగు కోసం చేసిన ఒక కథ అది. కానీ ఇది ఇది విజయన్ గారు మనకు కథ విన్నప్పుడు, ఈ కథ విన్న తర్వాత రోషగాడుకు కథ విన్నప్పుడు నాకు ఎంత ఫీలింగ్ వచ్చిందో ఆ ఫీలింగ్ ఇది వచ్చింది అన్నారు. అది నాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. ఈ సినిమా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో వెళ్ళి చూశాను. అక్కడ సూపర్ హిట్ అండి. ఇక్కడ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అని అడిగి విన్నాను. థియేటర్లో చూస్తే ఆ గోళగోళ చేస్తున్నారు. ఒక్కొక్క సీన్కు క్లాప్స్, నవ్వు అన్నీ ఉన్నాయి. సో ఈ సినిమా ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాలా. ఇప్పుడు బాయ్స్ బాయ్స్ సినిమాలా అనుకుంటారు, కానీ ఇది ఫుల్ మాస్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అన్నీ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అందరూ ఈ సినిమా చూడాలా. తర్వాత ఎందుకు ఒక దీంట్లో ఒక మంచితనం, ఒక మంచి పాయింట్ ఇప్పుడు దాకా ఏ సినిమాలు రావట్లేదు అలాంటి పాయింట్ ఒకటి వచ్చింది. ఏమంటే ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు, ఒక టీనేజ్ కురోళ్ళు, వాళ్ళని ఎలా పేరెంట్స్ హ్యాండిల్ చేయాలి అని ఒక పాయింట్ ఉంది. అది ప్రతి పేరెంట్స్ ఈ సినిమా చూడాలి. చూస్తే వాళ్ళకు అలాంటి కుర్రాలను హ్యాండిల్ చేయడానికి చాలా, ఇప్పుడు ఎందుకంటే బయట ఉన్న ఇప్పుడు అదే ఇది సినిమా సెంటర్ పాయింటే, ఒక విలన్ చూసి వాడు ఈజీగా లైఫ్లో వచ్చాడు. అలాంటి మనం కూడా అవుతామని ఒక చిన్నపిల్లలు, ఒక టీనేజ్ పిల్లలు ట్రై చేస్తున్నారు. ఆ ఏరియాకి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ అది ఎలా మారుతారు, ఎప్పుడు రోల్ మోడల్, సినిమాకు కానీ లైఫ్ కానీ ఒక హీరోనే ఉండాలి అని సినిమా అంతా ప్లే చేసాం. అది బాగా వర్కౌట్ అయింది. అందరూ చాలా మంచిగా గొప్పగా చెప్పారు ఆ పాయింట్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఈ సినిమా చూడాలి. నెక్స్ట్ జనరేషన్ కోసం ఈ సినిమా తీసింది. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. థ్యాంక్స్. మా పాతికే మిత్రులే, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా మాకు ఎంతో సహకారం అందించారు. అలాగే ఈ సినిమా కోసం మా నిర్మాత గారు 2 నెలలు ఆయనతో మాతో పాటు ట్రావెల్ చేసి ఈ సినిమా మీద నమ్మకంతో, ఎందుకంటే బిచ్చగాడు అనే సినిమా ఎంత హిట్ అయిందో, అలాగే రోషగాడు కూడా ఈ టైటిల్కి ఆ టైటిల్కి కొద్దిగా సంబంధం ఉందని చెప్పి ఈ సినిమా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రేక్షకులందరూ కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అలాగే మమ్మల్ని ఆదరించారు. ముందుగా ఈ సినిమా మాకు ఇవ్వడానికి ఫాతిమా మేడం గారు ముందుకు వచ్చారు. ఆవిడకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని యూత్ అందరూ కూడా చూడాలి, ఎందుకంటే ఈరోజు కుర్రోళ్ళు ఎలా పాడైపోతున్నారు అన్న విషయాన్ని ఈ సినిమాలో ప్రత్యేకంగా చూపించారు. అలా చూపించినందుకు మా దర్శకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మా హీరో గారు దీంట్లో చాలా స్మార్ట్గా కనబడ్డారు. మొన్నటి దాకా పిచ్చగాళ్ళు ఎంత గ్లామర్గా ఉన్నారో దీంట్లో కూడా అలాగే మంచి గ్లామర్గా కనబడ్డారు. ఆయన కూడా నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ యూజువల్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ యూ గణేష సార్ ఫర్ గివింగ్ దిస్ స్క్రిప్ట్ ఫర్ మీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ జశ్వంత్ గారు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. దిస్ ఇస్ యువర్ బిగినింగ్. Definitely for your hard work and sincerity. I have seen your family also, your father. For your sincerity and for your hard work, you will go miles in this industry. All the best. Ramakrishna Garu, thank you so much. Without you, nothing is possible. Please. And as usual, I should thank my right hand, left hand, my heart, my writer, Bhashashri Garu. Thank you so much, sir. So far in my career, after Bichagaudu, I have never worried about my Telugu dialogue or dubbing or whatever it is. You have been carrying me like a child. So you are my voice here in this state. Thank you so much, sir. Our association will continue
until I die. Thank you so much, sir. And I would like to thank all you media people. Without your support, I wouldn't have reached this audience. Thank you so much for your acceptance. Thank you, everybody, for making this Roshagadu a very good, successful movie. And it has to reach more and more audience. In the last minute, we couldn't do more publicity because of 2-3 reasons. And I request you to take this movie to the public. It is a very good commercial entertainer. If you watch it in the theater, you will definitely enjoy the movie. It's a pakka masala entertainer. It has got good social message also. Please watch it in theaters. It will definitely entertain you. Please watch. Thank you so much. Thank you so much, everyone. Thank you. Andariki namaskaram. ఈ సినిమా కథ గణేష్ గారు చెప్పినప్పుడు, విజయ్ ఆంటోని గారికి మా టీంకి చెప్పినప్పుడు 3 అవర్స్ చెప్పారు. ఆయన చెప్పినప్పుడు ఏ సీన్ అప్పుడు క్లాప్స్ పడతాయి, ఏ సీన్ అప్పుడు కొంచెం ఫీల్ అనిపిస్తుంది, ఏ సీన్ అప్పుడు నవ్వుతారు అని మేము అనుకున్నాము. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా నిన్న థియేటర్లో ఆడియన్స్తో కూర్చొని చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ రియాక్షన్స్ ఇస్తున్నప్పుడు మేము అప్పుడు అనుకున్నాం ఈ ఫిలిం పక్కా సక్సెస్ అయిందని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీడియా అనేది సినిమాకి తల్లి లాంటిది సార్. ఒక తల్లి బిడ్డను పట్టించుకోకపోతే ఆ బిడ్డ ఎటోటో వెళ్ళిపోతాడు, అతను ఒక చెడు మార్గం వైపు వెళ్ళిపోతాడు. మీడియా అనేది సినిమాకు సపోర్ట్ చేయకపోతే సినిమా అనేది కూడా ఎటోటో వెళ్ళిపోతుంది. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. విజయ్ ఆంటోని గారికి మీరు నకిలీ సినిమా నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు విజయ్ ఆంటోని గారు ఈ స్థాయిలో ఉన్నారంటే మీదే ఫస్ట్, మీరే మీ సపోర్ట్ వల్ల ఆయన ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఫాతిమా మేడం కూడా ఈ విధంగా ఈ సందర్భంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా స్లో పికప్ అయింది, స్టడీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈ సినిమాని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తారని. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, మనం మంచిని రోల్ మోడల్గా